కరోనా సమయంలో పేదవారికి తమ వంతు సాయం అందించిన తమ సహృదయాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం పీపాలవరం గ్రామంకు చెందిన మాజీ సర్పంచ్ శివనారాయణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా బాధితులకు కూరగాయలు 5 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నటువంటి తాళరేవు మండల ప్రజలకు తన వంతు సాయంగా ఈ నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా తోటి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ కారణంగా పీమల్లవరం గ్రామ పంచాయతీలో గ్రాంట్లో కానీ ఇంకా చుట్టుపక్కల కొన్ని ఏరియాల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళని నిత్యావసర వస్తువులు ఇంట్లో ఇంట్ల నుంచి బయటకు వచ్చి కొనుక్కునేందుకు ఇబ్బందిగా ఉంటుంది కన్నా వాళ్ళకి డోర్ డెలివరీగా ఇలా రైసు కూరగాయలు నిత్యావసర వస్తువులు కోడిగుడ్లు పంచదార కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే నిత్యం ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులు శానిటేషన్ చేస్తున్నటువంటి వర్కర్స్కి అలాగే ఆశా వర్కర్స్కి ఏఎన్ఎంఎల్కి వీళ్ళందరూ కూడా ఈ రోజున నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇలాగా ఇవన్నీ కూడా పంచడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సమాజ సేవ చేయాలి, అది మన బాధ్యత. ఎందుకంటే ఈ కరోనా అనేది ఒక అంటువ్యాధి, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు భయభ్రాంతులు చెందక్కర్లేదు. మనము జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క రోగాన్ని ఈ అంటువ్యాధిని నివారించడానికి మనకు ఒక మంచి అవకాశం ఉంది. ఎవరు కూడా అడలిపోయి భయభ్రాంతులు చెంది ప్రతి చిన్నదానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మనం టెన్షన్ తోటి ఇవాళ కొంతమంది ప్రాణాలు వదిలేయడం జరుగుతూ ఉంది. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. చాలామంది ఇళ్ళ దగ్గరే ఉండి ఏదన్నా వాళ్ళకి పాజిటివ్ వస్తే వాళ్ళ ఇంటి దగ్గర మెడిసిన్ వాడుతుంటే చాలా ఈజీగా తగ్గిపోతూ ఉంది. ఆక్సిజన్ అందలేదనో లేకపోతే ఇంకోటనో మీరు బాగా జబ్బును మొదలుపెట్టుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా మన ప్రమాదం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ ఒకటే గమనించండి, మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి. ఎక్కడ కూడా మనం ప్రభుత్వం ఇలా లాక్డౌన్ విధించింది, ఆ నిబంధనలకు అనుకూలంగా ఎక్కడా మీరు కొట్లలో కానీ షాపింగ్ మాల్ కానీ రద్దీగా ఉన్న జనాల ఏరియాల్లో కూడా తిరగవద్దు. ఎందుకంటే ఒక్క 15 రోజులు మనం జాగ్రత్త పాటించినట్లయితే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఇవాళ వ్యాక్సిన్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ రాష్ట్ర పరిధిలో లేకుండా ఉండడం వల్ల ఇవాళ రాష్ట్రానికి మరి కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఉంటే కనుక ఇవాళ మొత్తం 18 సంవత్సరాల నుండి మొత్తం అందరికీ కూడా వ్యాక్సిన్ అందేది. ఎందుకంటే ఈ భారతదేశంలోనే అత్యంత వేగంగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చేపడుతున్నటువంటి ఇన్ని కష్టాల్లో ఇన్ని ఒడిదుడుకుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఆగకుండా ప్రజలకి ఇళ్ళ దగ్గరికి వాళ్ళ యొక్క ఖాతాలకి ఇవాళ రైతు భరోసా వేయడం జరిగింది. అలాగే మొన్న అమ్మఒడి కార్యక్రమం వేయడం జరిగింది గతంలో మన జనవరిలో. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమం ఆగకుండా కరోనా నియంత్రణ కోసం మరి నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నాడంటే ఎక్కడ అవినీతి లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మరి అంతేకాదు డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాణాలను బలంగా పెట్టి ఎంతో మందిని ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళ డాక్టర్లకి అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇలా డబ్బు అనేది ప్రతి వ్యక్తిలో ఒక నిత్యావసర వస్తువుగా మారిపోతుంది, కానీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని హాస్పిటల్కి మరి పేషెంట్లు బయదెళ్తూ ఉన్నారు. మానవత్వంతో పనిచేయండి, దయతో పనిచేయండి. ఇవాళ మనం సంపాదించే డబ్బు కన్నా వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి. వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కేవలం భయభ్రాంతులతో చనిపోతున్నారు కనుక మీరు డాక్టర్లు అందరూ కూడా మిమ్మల్ని అందరినీ మనసుపూర్తిగా చేతులెట్టి నమస్కరించి నేను జోడిస్తూ ఉన్నాను. మీరు మానవత్వంతో పనిచేయండి. మీరు డాక్టర్ గారంటే దేవుడితో సమానం.
మీరు ప్రాణం పోసేది దేవుడు కాకపోయినా మనిషి రూపంలో ఉన్నటువంటి డాక్టరే దేవుడిగా భావించి మీ దగ్గరికి వస్తా ఉన్నారు. దయచేసి డబ్బు రూపంలో చూడకుండా వాళ్ళ యొక్క పేదరికాన్ని కానీ వాళ్ళ యొక్క స్థితిగతులను కానీ చూసి మానవత్వంతో మీరు వైద్య సేవలు అందించాలని మరీ మరీ డాక్టర్లను నేను కోరుతూ ఉన్నాను. మరి నా పేరు ఎడ్ల కుటుంబరావు అండి. నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మాది ఇదే పత్తికొంది గ్రామం. మరి నాడు మా గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులు మరి రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి గారు పొడిపూడి శివనారాయణ గారు మరి మా గ్రామంలో ఏ కార్యక్రమం ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నాననేటువంటి భరోసాగా గడిచిన 15 సంవత్సరాల నుంచి మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఆదరిస్తూ వస్తున్నారు. దానికి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్కి ఆయన సొంత ఖర్చులతో మరి వేదికలు ఏర్పాటు చేయడం, ప్రజలకి మరి మహిళలు వృద్ధులు ఎవరైనా ఉంటారని ఆదరించి ప్రతి సంవత్సరం బట్టలు పెట్టి భోజనాలు పెట్టి ఆదరించేటువంటి గొప్ప కార్యక్రమాలు చేశారు. అలాగే గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఎవరికైనా రక్తం అవసరం అవుతుందనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లా నలుమూలల నుంచి కూడా మరి ఎవరికి అవసరం వచ్చినా రక్తాన్ని అందించే కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈనాడు చూసినట్లయితే ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారికి భయపడుతున్న ప్రజల్లో మా గ్రామానికి చెందిన అనేక మంది కరోనా బారిన పడి ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ నేను ఉన్నాను, మీకు ఏం కావాలంటే నేను చూసుకుంటానని ఆయన సొంత ఖర్చులతో వాళ్ళకి ప్రతిరోజు పౌష్టికాహారము, గుడ్లు, కిరాణా, మరి బియ్యం వంటివి